chik chik chelam chelam ho வணக்கம் சசிகால் அதாவது வெல்கம் ஹார்ட்டியஸ்ட் வெல்கம் டு தி எவர்கிரீன் ஸ்டார்ஸ் கேங் லீடர் అలాంటి స్టార్స్ కుప్పలు తెప్పలు ఉన్నారు ఇక్కడ ఒక్కసారి లుక్ వేసుకోండి. సరే బుల్లెట్ గని పిలిచేద్దామా? అరే వచ్చారా బుడ్డా? నిన్ను చూస్తూ ఉంటే నాకేదో అవుతున్నాదే. గుండెల్లో కోలి సోడా కొట్టేసి నట్టున్నది. ఒళ్ళన్ని తిక్క రేకే ఒళ్ళంతా తిన్ని రెక్కే. ఏంట్రా ఆక్సో ఇక్కడ వేసుకోకుండా ఇక్కడ వేసుకున్నావు? ఉన్నాడండి, నేను ఎంత డీసెంట్ గా తయారై వచ్చాను వాడి చిచ్చేరోలాగా. ఏదో స్టోరీ ప్రిపేర్ అయ్యొచ్చు ఉంటా కదా, ఇప్పుడు నేను అడిగినా కూడా వేస్ట్. ఇదంతా వాడు ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చుంటాడు, అది చేసే వరకు వాడిని నిద్రపోడు. నీకోసం ఒకటి నేర్చుకుని వచ్చా. నా కోసం ఒకటి నేర్చుకుని వచ్చా? మ్యాజిక్ మ్యాజిక్ నువ్వే ఓ తాయత్తు సైజు ఉన్నావురా, అంటే నిన్నే కట్టుకోవాలా ఏంటి? లక్ష రూపాయల తాయితా? ఓరి దేవుడా, నువ్వు నమ్మవు కదా? నేను నమ్మలేను. నేను ఎక్స్పెరిమెంట్ కడతా. అతి సవి అజా వాణ్ణి కప్పే ముందు ముందు లోపలికి నొక్కు. పడుకోవడానికి ఇంత బిల్డర్ గాలాడక పోయి ఉంటాడ్రా. మాట్లాడు బుల్బుల్. మైకు లేదా? బుల్బుల్ అంటే నువ్వేరా రవి? చూపించరాని తావిస్ మహిమా. నాకు తెలుసు వీడు ఆల్రెడీ ఈ ప్రొఫెషన్ నుంచి వచ్చాడు. లీడర్ చేతికి ఏమీ ఉంది? లీడర్ చేతికి గోరు ఉంది. నాకు గోరు ఉంది, నీకు గోరోజున ఉంది, ఎవరికైనా గోరే ఉంటుందిరా. చెప్పాలి బాబు. లీడర్ కళ్ళకి ఏమీ వేసుకుంది? లీడర్ కాళ్ళకి గోర్ల పెయింట్ వేసుకుంది. చూసినా కళ్ళ లోపల ఏమీ ఉన్నాయో కూడా చెప్పినాయి. ఏ బుల్బుల్ ఇక్కడ చూడొచ్చు, అమ్మాయిలు వచ్చినారా అబ్బాయిలు వచ్చినారా? సగం సగం వచ్చినారు బాబు. ఆడియన్స్ పట్టుకొని సగం సగం 50-50 అంటావు రెండు? 50-50 అయ్యే, సగం అమ్మాయిలు సగం అబ్బాయిలు పోలియే. ఏ బుల్బుల్ చెప్పాలి బాబు గారు. లీడర్ చెవులకి ఏమీ ఉన్నాయి? లీడర్ చెవులకి కమ్మలు ఉన్నాయి. లీడర్ చెవులకి పువ్వులు పెట్టినాయి. అరే నువ్వు ఆపరా, నేను అడుగుతాను చూడు. నేను టెస్ట్ చేయాలి కదా. ఏ మెరపాస్ రక్తా? మెరపాస్ రక్తా? మెరే భాషమే ఇంత. నీ భాషలో అడుగుతాను. మన బుడ్డోడి లోపల ఏమీ ఉన్నాయి? మన బుడ్డోడి లోపల దొండకాయలు ఉన్నాయి. బుడ్డోడి లోపల టాలెంట్ ఉందని చెప్పొచ్చు కదా, దొండకాయ ఉందంటాడు ఏంటరా? మీరు నిజం చెప్పినట్ట అబద్ధం చెప్పినట్ట? కావాలంటే చూసుకోండి. చెప్పాలి అమ్మగారు. వెంకటేశ్వర ఎత్తు మీద ఏమీ స్టార్ట్ అయింది? వెంకటేశ్వర ఎత్తు మీద ఎయిర్పోర్ట్ ఉంది. బుల్బుల్ చెప్పాలి మేడం. మన సెట్ లో కండల కాంతారావు ఎవరు ఉన్నాయి? కండల కాంతారావు శరత్ ఉన్నాయి. మన సెట్ లో అందగాడు ఎవరు? అందగాడు రవి ఉంది. ఏదో ఒకసారి చెప్పు ఫేస్. వీడు ప్రతిసారి హే రాము వాటర్ అన్నప్పుడు రాము మనసులో ఏమి ఉంటాయి? రాము మనసులో కోటర్ ఉంటాయి. ఇవిడన్నీ నిజాలు చెప్తున్నాడు రా, నేను నమ్మేస్తున్నాను రా. అందుకే నేను నేను చెప్పేది ఏంటంటే, నువ్వు మొత్తం మానేసేసి వీడిని తీసుకుని మన మైత్రివనం ఎదురుగా ఉన్న సిగ్నల్ దగ్గర ప్రొఫెషన్ పెట్టేసి పోలీసు వాళ్ళని నేను మేనేజ్ చేస్తా. నీ ప్రొఫెషన్ ఇది సెట్ అయిపోయింది రా అమ్మ తోడు. ఆక్సో ఇక్కడే ఇక్కడే తయత్ మహమ్మ, నువ్వు లేవాల్సింది ఉన్నాయి. బెడ్షీట్ చాలా పాత ఉన్నాయి. వెళ్ళరా, ఈ ప్రొఫెషన్ బాగుంది నీకు. మనం బయటికి పోతాయి. వస్తా.
నీ లోపల ఉన్నాయి చెప్పినాయి, నీ బయట ఉన్నాయి చెప్పినాయి. లెట్స్ స్టార్ట్ ఓన్లీ పసక్. ఓన్లీ వన్ పసక్. నాకు ఇష్టమైన క్రికెటర్ కెవిన్, ఇప్పుడు రాబోతున్నాడు ప్రవీణ్. జోక్స్ చెప్తాను. భార్య భర్త అంటారు, భర్త అడుగుతాడు ఈరోజు ఏంటో సాంబార్ లో 2 రూపాయలు కాయిన్లు వస్తున్నాయి అంటే, ఏం లేదండి మీరే కదండి వంటలో చేంజ్ రావాలి అంటున్నారు, అందుకోసమే చేంజ్ చేశానండి అన్నారు. వెనకటికి నీలాంటిదే జీవితంలో నీ గోల్ ఏంటంటే, ఏదైనా గోలే కదా అని ఒంగోలు అన్నదంట. నెక్స్ట్ భార్య అంటారా, ఏమండి బ్యూటీ పార్లర్ తెలుగులో ఏమంటారండి అంటే, ఏముంది మహిళా గ్యారేజ్ అని అంటారు. అదేంటండి ఎలా అంటే, చట్టపడ్డ బండ్లన్నీ రిపేర్ చేసేది ఆడే కదే అంటారు. ఇది ఇక్కడ చెప్తే చెప్పావు కానీ ఎక్కువ మహిళలు ఉన్న చోట చెప్పావు అనుకో, నీకు చట్టపడిపోతుంది. రెండు అడుగుతాడు, ఎరా నేను రాత్రి ఎక్కడికి వెళ్ళామంటే, మన పక్కింట్లో సిరీస ఒక్కడితే ఉందనన్న, ఇద్దరం కలిసి రాత్రి అంతా కంబైన్ స్టడీస్ చేసుకున్నాం అంటాడు. అదేంట్రా నేను రాత్రి మన కాలనీలో కరెంటే లేదు కదా అంటే, చదువు ధ్యాసలో పడి కరెంటు ఉందో లేదో కూడా తెలియలేదు నాన్న అంటాడు. వెనకటికి నీలాంటి వాడే కరెంటు పోయిందని పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడంట. ఒక ఇంగ్లీష్ వాడు తెలుగు వాడు ఉంటాడన్న, ఇంగ్లీష్ వాడు తెలుగు వాడు ఇద్దరు నడుచుకొని ఇలా వెళ్తా ఉంటాడు. మన తెలుగు వాడికి ఓ మామిడి పండు దొరుకుతుంది, మన తెలుగు వాడు చాలా మంచివాడు కదా, మా ఇంగ్లీష్ వాడికి ఏదో మొక్కిస్తాడు. మొక్కిస్తే ఇలా తింటూ థ్యాంక్ యూ అంటాడు. ఎరా నీకు మొక్కి తినాలి, ఇంకా ట్యాంక్ కూడా కావాలని అడుగుతాడు. బాగుంది. ఇప్పుడు టీచర్ ఉంటాడు అన్న, చాక్ పీస్ ఇలా రాస్తాడు, రాస్తే కింద పడిపో చాక్ పీస్. సార్ మీ చాక్ పీస్ పడిపోయింది సార్ అంటాడు. మళ్ళీ రాసిన తర్వాత చెరిపోయాలి కదన్న, ఇలా చెరిపోతాడు. డస్టర్ పడిపోయింది సార్, మీ డస్టర్ పడిపోయింది సార్ అంటాడు. అరే రారా దగ్గరికి రా అంటాడు. ఏది మీది అనకూడదురా, మనది అనాలి అంటాడు. సరే సార్ అంటాడు. దూరంగా సార్ వాళ్ళ ఆవిడ క్యారేజ్ పట్టుకొని వస్తుంది. సార్ మన ఆవిడ క్యారేజ్ పట్టుకొని వస్తుంది సార్ అంటాడు. మన ఆవిడ అంటావు మా ఆవిడ అంటారు. సార్ మీరే కాదు సార్ ఇప్పుడే అన్ని మనవి అన్నారు. అరే వీడికి కొంచెం ఎక్కువ ఉందిరండి ఇలాగే. ఈరోజు ఇక్కడ కృష్ణానగర్ లో ఉన్నాను. సూపర్ సూపర్ సూపర్. నాకు ఇష్టమైన అమ్మాయి పేరు నవ్య, ఇప్పుడు మన ముందు రాబోతుంది దివ్య. అంటే మరి మా కోసం అంతేనా? అందరి కోసం చెప్తా కానీ ఈయన కోసం ఒకటి చెప్తా. ఈ కోసం ఒకటి, ఇద్దరు తాత మనవాళ్ళు ఉంటారు అనమాట. తాత ఏం చెప్తారంట, ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళలేదురా, వెళ్ళి తాక్కో, వెళ్ళు మీ టీచర్ వాళ్ళు వస్తున్నారు మళ్ళీ నేను చూసి తిడతారు అని అంటే, మనవాడు అంటాడంట తాతయ్య లే తాతయ్య నువ్వే వెళ్ళి దాక్కో అని అంటే, ఎందుకురా అని అంటే, నువ్వే చచ్చిపోయావు అని నేను నీకు స్కూల్లో చెప్పాను తాతయ్య అని అన్నాడంట. ఏమైంది చెప్పండి నాకు, ఏమైంది డాక్టర్ గారు చెప్పండి అని అంటే, మీరు ఇచ్చిన చెక్ బోన్స్ అయింది తెలుసా అని అంటే, చెక్ బోన్స్ అయిందా అని అంటే, మీరు మీ నయం చేసిన జబ్బు నాకు మళ్ళీ వచ్చింది నిన్న అడిగానా అని అంటాడు. అబ్బా ఇద్దరు భార్య భర్తలు ఉంటారు అనమాట. అయితే వాళ్ళ ఆయన అర్ధరాత్రి లేపి ఆమెను కొడుతూ ఉంటాడు. ఏమైందండి ఏమైందండి నన్ను ఎందుకు కొడుతున్నారు అని అంటాడు. అంటే నీ ఎవరు ఈ టైంలోనే నీకు బ్యూటిఫుల్ అని మెసేజ్ పెట్టాడు అని అంటాడు. ఏంట్రా బ్యూటీ ఏంట్రా అని తీసి చూస్తుంది అనమాట టెన్షన్ లో కంగారు పడి. అరే తిక్కలోడా బ్యూటిఫుల్ అంటారు. ఇంకా ఇద్దరు భార్య భర్తలు ఉంటారు అనమాట. ఒక మధ్యరాత్రి 2 గంటలు అవుతుంది లేపుతారనమాట. లేపి ఏమండి ఏమండి నీకు హీరో బాహుబలిలో హీరోయిన్స్ ఎవరు అని అంటే, అనుష్క తమన్నా అంటారంట.
ఏమంటారు ఈక సినిమాలో సమంత పేరేంటి అని అంటే బిందు అంటాడంట. మన పక్కింటి అమ్మాయి ఫ్లాట్ లోకి దిగి ఎన్నాళ్ళు అవుతుంది అని అంటే నిన్నటికే కరెక్ట్ గా 2 ఇయర్స్ అవుతుందే, ఎందుకే ఇవన్నీ లేపి నన్ను ఎందుకు అడుగుతున్నావు ఇప్పుడు ఈ టైంలో అని అంటే నిన్న నా పుట్టినరోజు తెలుసా అని గుర్తుందా అని అంటదంట. ప్రపంచంలో అందరి అమ్మాయిల గురించి తెలుసు కానీ నా పుట్టినరోజు నిన్న నా పుట్టినరోజు తెలుసా టీచర్స్ అయితే కదా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో నేను చూపిస్తా. ముందుగా టీచర్ క్లాస్ లో అవుతుంది, వాళ్ళు ఎవరు గుడ్ మార్నింగ్ చెప్పారు, ఇక గుడ్ మార్నింగ్ చెప్పండి రే. గుడ్ మార్నింగ్ టీచర్. ఆడు కింద ఉన్నాడు ఏమ్మా, ఈ మీరు కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలారా? పురి వెంకటేష్ మొన్న పాఠం ఎంతవరకు చెప్పుకున్నారా? ఆ మేమేం చెప్పలేము మేడం, మొత్తం సారే చెప్పాడు. అరే అదేరా, సార్ ఎంతవరకు చెప్పాడు? సారా మేడం, సార్ అంత వరకు చెప్పాడు మేడం, క్లాస్ మాత్రం దాటలే. ఒరే స్ట్రిప్పీట్ నిన్ను అడిగాను చూడు, అది నా బుద్ధి తక్కువ. ఇప్పుడు నేను నైతి లెసన్ చెప్పుకోతున్నాను, అందరు శ్రద్ధ పెట్టి వినండి. ద టైగర్ గాన్ టు ఫారెస్ట్ అంటే ఒక పులి వెళ్ళింది అడవికి. ఒరే వెంకటేష్ నువ్వు లే, నువ్వు లేనాయనా చదువు, అయిగా క్లాస్ మొత్తం చదివిస్తుంది, అప్పుడే డివో వస్తాడు. ఏ హై స్టూడెంట్స్, డివో హై స్టూడెంట్స్, ఏ టీచర్, ఏ స్టూడెంట్, టీచర్ టీచర్ స్టూడెంట్స్ బాగా ఉంటున్నా? ఏ బాబు నువ్వులే, టీచర్ బాగా చెప్తున్నా? టీచర్ ఏం చెప్తలేదు సార్, మేమే టీచర్ చెప్తున్నాం. అదేంటి సరే కానీ మీకేమో ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, అప్పుడే ఒకటి లేస్తాడు. ఇక సార్ నాకు బాత్రూమ్ ఇక్కడ నుంచి దూరం అవుతుంది సార్, దగ్గర కట్టిదా? ఓకే ఓకే ట్రై చేస్తాం, కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, అప్పుడే ఇంకోటి లేస్తాడు. ఇక మాకు నడిచి రావడానికి ఇబ్బందిగా ఉంది సార్, మాకు అందరికి సైకిల్ ఇప్పానంట సార్. సరే కానీ ఇప్పిస్తాను, అందరికి ఇప్పకపోయినా నాకు మాత్రం అయినా ఇప్పినాను సార్. సరే కానీ ఇప్పిస్తాను, అన్ని ఇప్పిస్తాను వెళ్ళిపోతాడు. అప్పుడే టీచర్, అసలు మేనేజ్ ఉందా సార్ మీకు, అసలు ఇంత క్రోడ్ తెలుసు సార్, సార్ ముందు నా పరు పోయింది తెలుసు సార్, అసలు తెలివి ఉందా మీకు? అప్పుడే ఒకటి లేసాడు, సారీ మేడం రేపు పోయి తీసుకొస్తాం రే. ఏంటి అదే మేడం తెలివి? అప్పుడే టీచర్ వెళ్ళిపోతాడు. తర్వాత స్టేజ్ మీద మరీ గమ్మత్తుగా ఉంటుంది, యాంకర్ మైక్ కొట్టుకుని ఉంటుంది, ఆడి కింద ఉన్నాడు. అరే ఏమేంట్రా మైక్ పట్టుకొని ఉంది, కుంప తీసి పాట పాడుతుంది ఏంటి, ఎందుకురా? అరే పాట పాడితే బయటకు పోతా, పాట పోతే ఇక్కడ ఉంటారా? ఒరే అది కాదురా, ఈరోజు యాంకర్ రామే. యాంకరా? ఏమన్నా ట్యాంకర్కే మళ్ళీ ఉంటుంది, ఈమె యాంకర్ ఏంట్రా? నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదములు. ముందుగా మన ఈనాటి టీచర్స్ మాట్లాడతారు. ఆమె ఎట్లా అంటే, నేను అందరికీ చాలా బాగా చెప్పాను, అందరు శ్రద్ధ పెట్టి చాలా చక్కగా విన్నారు, థ్యాంక్ యూ అని కూర్చుంటారు. అప్పుడే ఇంకో ఆమె లేదు సార్, ఆమె సిగ్గుపడుతు మరి, నేను అందరికీ చాలా బాగా చెప్పాను, అందరు విన్నారు, థ్యాంక్ యూ అని కూర్చుంటారు. అప్పుడే ఇంకో అమ్మ లేదు సార్, అప్పుడే సార్ వద్దమ్మా నువ్వు కూడా థ్యాంక్ యూ నేను చెప్తావు. అప్పుడే యాంకర్, ఈరోజు మన తెలుగు సార్ ఎలాగైనా పాట పాడాల్సిందిగా కోరుతున్నాము. అప్పుడు సారు వద్దమ్మా మీరు, ఇప్పుడు సార్ ఎలాగైనా పాట పాడాలి. రాళ్ళని కొట్టి చూడు మెట్లు వచ్చును, మెట్లను ఎక్కి చూడు కొండ వచ్చును, కొండని దాటి చూడు విజయం వచ్చును, అది ఇది కలిపి చూడు విశ్వదాభిరవ విధుమాచ్చాడు. అప్పుడు యాంకర్, చాలా చాలా ఇంత చక్కగా చెప్పారు, అందరు క్లాప్స్ పెట్టండి. వాళ్ళు ఎవరు కొట్టారు ఇక, ఇక అయిపోలేదనా? వాళ్ళు ఎవరు కొట్టారు ఇక ఆమె? ఏ మీరు తిండే, మీరు ఎవరు తిండేరా? అప్పుడే ఊరు నుంచి సర్పంచ్ ఆగనా, అయిపోలేదు ఇంకా. అప్పుడే ఊరు నుంచి సర్పంచ్ మాట్లాడేందుకు వస్తాడు, ఆయన ఎట్లంటే మరీ గమ్మత్తుగా, మరీ గమ్మత్తు మాట్లాడతాడు. మీరు ఎంతసేపు ఎండలో కూర్చుందంటే తప్పనిసరి మీకు ఉద్యోగం అనేది వస్తుంది, దాన్ని మీరు ఏం చేయాలంటే మీకు రెక్కడ రాలేము ఇంకా. సర్పంచ్ గారు జిందాబాద్, సర్పంచ్ గారు జిందాబాద్, సర్పంచ్ గారు జిందాబాద్. ఫస్ట్ ఇయర్ పోయిన తర్వాతనే మీకు రెక్కలు అనేది వస్తుంది, అప్పుడు ఎగరగండి. మీకు మీకు మీకంటూ ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఎగరండి, అప్పుడే అందం. అప్పరా బాబు, అమ్మో ఉదయ భానమ్మా ఇంతందం ఏంటిమా, వేరే యాంకర్లకైనా ఇంతందం సాధ్యమా, ప్రతి షోలో నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం, యాంకర్లో నా ఎవరు లేరే నీ
పైకుపోతి చందమామను మించిన అందము నీలో ఉంది చలి. అది నిజమో కాదో ఏమిటో నన్నే మార్చినది. అమ్మో అమ్మాయేనా ఎల్లో రా శిల్పమా రంభా ఊర్వశికైనా. యాక్చువల్లీ నువ్వు కంటెంట్ కంటే ముందు ఇది చేసుంటే బాగుండేది. సూపర్ అందరు బాగా చేశారా, కానీ ప్రవీణ్ ఇస్ ద బెస్ట్ కదా. డాన్స్ దగ్గర నుంచి కుమ్మేశాడు అసలు. ప్రవీణ్ ఇస్ ద బెస్ట్, ప్రవీణ్ ఇస్ ద బెస్ట్. యూఆర్ ఇన్ మై గ్యాంగ్ ప్రవీణ్, యూఆర్ ఇన్ మై గ్యాంగ్. అన్ని బాగున్నాయిరా, ఈ నువ్వు వేసే స్టెప్పే కొంచెం తేడా కొడుతుంది. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇది మాత్రం కొంచెం వంకరగా ఉంది. నరేషన్ చూస్తే కొంచెం, నరేషన్ చూస్తే ఏమైనా అవుతుందా ఫీలింగ్? లోపల ఏదో తెలియని ఫీలింగ్. ఆడలకు కలగాల్సింది అంతా మొగల్లో కలుగుతుంది. ఏంటంటే నేను చూస్తుంటే ముద్దొస్తాడు కాదు, వాడికి ముద్దొస్తే వచ్చాడు. నీకేంట ఎక్స్ప్రెషన్ తల్లా పెడుతున్నావు. చెమ్మ చెక్క చెమ్మ చెక్క దుమ్ము లేవుగా ఉంది డాన్స్ వల్ల. ఏమంటారా మామూలు ఉండొచ్చు. నేనే రాజు, నేనే రాణి. నలుగురు రావాలి సూపర్ స్టార్స్. ఫస్ట్ డాన్స్ తర్వాత అప్పుడు ఇరగ దీతాం. అంతే ఓకే, ముందు కూర్చోండి అక్కడ. హ్యావ్ ఎ సీట్. చివర ఉంటాదో టీ కొట్టు ఆడమేం తాగే టీ ఏమో 1/2. ఒంటి మీద ఉండే దొక్క జీన్స్ ప్యాంటు పైన అప్పుడప్పుడు మారుస్తాం టీ షర్ట్. మా ఫేవరెట్ హీరో సినిమా హిట్ అయితే మేం కూడా చేస్తాం సిమ్ హెయిర్ కట్. మా కాలనీ కావేరి తోటి సైలెంట్ కానీ కలల్లో కాజల్ తోటి డ్యూయెట్. ఆషాడం సెన్స్ లో హాఫ్ రెంట్ కిచ్చిన మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంట్. Maybe middle class abbai lo MCA. Maybe middle class abbai lo MCA. Maybe middle class abbai lo MCA. Maybe middle a middle a middle class abbai lo. మిడిల్ క్లాస్ అబ్బాయి ఈ సూపర్ సినిమాలో ఆ హీరోకి ఒక సూపర్ వదిన, ఒక సూపర్ అన్నయ్య ఉంటాడు. సో వాళ్ళిద్దరు ఎవరు? 1 2 3 గో. What is the answer? Raju Kankal, Bhoomika. Raju Kankala and Bhoomika. Right answer! It's a family party. It's a family party. It's a family party. So, ఒక పాయింట్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ నథింగ్. ఇదే సినిమా నుంచి ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఈ సినిమాలో హైబ్రిడ్ పిల్ల నటించింది హీరోయిన్ గా. ఆ హైబ్రిడ్ పిల్ల పేరేంటి? 1 2 3 గో. ఇక్కడ 5 రౌండ్స్ కి వెళ్ళిపోయారు, అక్కడ 8 రౌండ్స్. Yes. Right. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. సాయి పల్లవి. Right answer. ఎవండోయి నాని గారు. చెప్పండోయి చిన్ని గారు. ఎవండోయి నాని గారు. చెప్పండోయి చిన్ని గారు. ఎవండోయి నాని గారు.
గెలిచారు, ఒక పాయింట్ గెలిచారండి. చలో ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. నెక్స్ట్ సాంగ్ తర్వాత క్వశ్చన్. సాంగ్ ప్లీజ్. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. పర్ఫార్మెన్స్ కదా. కేక పుట్టించే ఆర్యా సినిమా డైరెక్టర్ ఎవరు? 1, 2, 3 గో. ఇక్కడ 6 అవగానే వాళ్ళు వచ్చేస్తున్నారండి, వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి లాక్కొని పిక్ కూడా వచ్చేయడమే. చలో మీరే రైట్ చెప్పండి ఆన్సర్. సుకుమార్. సుకుమార్ ఇస్ ది రైట్ ఆన్సర్. రెండు పాయింట్లు గెలిచి మీరు నా గ్యాంగ్ లో చేరిపోయారు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లెవెల్కి వెళ్దామా? నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. లెట్స్ సీ ఫర్ గ్యాంగ్స్టర్స్. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జట్ట కట్టుకుంటివే. చూడడానికి చెత్తబుట్ట లేకుండా ఇది సుట్టబొమ్మ అన్నమాట. నువ్వు అడుక్కు తినేటోళ్ళలా ఉన్నావు, నువ్వు అల్లు అర్జున్లా ఫీల్ అవ్వట్లా. మా లొల్లు తీసి అర్థమైంది కదా, మేమిద్దరం ఏందంటే మహేష్ బాబు సినిమా పేరు ఆగడు, దీనికి నేను మొగుడు. తీపిగా ఉండేది బెల్లం, నేను వీడికి. ఇది స్కిట్ లో ఉండు, స్కిట్ లో. నేను ఈయనకి పెళ్ళం. అంటే ఏమండి ఏమండి, అమ్మాయిలు ఇంత గట్టి గోకారంటే ఏదో ఉందండి. ఏమండి ఆ పక్కింటి పంకజాన్ని, ఎదురింటి వెంకటలక్ష్మిని చూసారా? చూసానే, కత్తిలాగున్నారు. నేను చూడమన్నది వాళ్ళని కాదు. అంటే వాళ్ళ మొగుళ్ళనా? వాళ్ళ నగలని. నగల్నా? నగల్నే. మొన్నటికి మొన్న ఆ వెంకటలక్ష్మి లేదు, ఒక నెక్లెస్ ఉండగానే ఇంకో నెక్లెస్ కొనుక్కుంది, ఒక వడ్డనం ఉండగానే ఇంకో వడ్డనం కొనుక్కుంది. మీకు అర్థమవుతుందా? పక్కింటి రామారావు ఒక పిల్ల ఉండగానే ఇంకో పిల్లని చేసుకున్నాడు, అది నీకు అర్థమవుతుందా? స్కూటర్ నడిపే మ్యాటర్ లేదు కానీ దున్నడానికి ట్రాక్టర్ కావాలన్నాడంట. మీనింగ్లు మారిపోతున్నాయే, ఇంతకేం కావాలి నీకు? నాకు షాపింగ్ కి తీసుకెళ్ళండి. ఒసే షాపింగ్ అంటే ఒక దసరాను దీపావళి సంక్రాంతి స్పెషల్ ఉంటుంది. ఈరోజు స్పెషల్ అంటే? ఈరోజు స్పెషల్ ఏనండి, ఈరోజు చాక్లెట్ డే. చాక్లెట్ డే? చాక్లెట్ స్పెషల్ అంటే చాక్లెట్ కలర్ ముఖం దానా? అయ్య బాబోయ్, మా ఆయన నన్ను డైరీ మిల్క్ తో పోల్చాడు. నిన్ను ఇట్నే వదిలేస్తే ఎయిర్స్ డే కూడా చీరగాలంటున్నాను. అయ్య బాబోయ్, నెక్స్ట్ వీక్ ఎయిర్స్ డే అండి, ఆ రోజు కూడా షాపింగ్కి వెళ్దామండి. అనుకున్నా పెళ్లి చూపులకు మీ ఇంటికి రాగానే మీ అయ్యని మీ అమ్మని చూడగానే
అడక తిన్న ఫ్యామిలీ అనుకున్నా. ఏమండి నన్ను ఏమన్నా అంటే అనండి, కానీ మా అమ్మని మా నాన్నని మా ఫ్యామిలీని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు. చిటికా చిటికేస్తే మా నాన్న డబ్బులు ఇస్తాడు తెలుసా? ఇస్తాడు భయ్యా, కానీ అల్లుడికి మాత్రం కట్నాలు కానుకలు ఇవ్వడం మాత్రం తెలియదు. కట్నాన్ని అడిగేటోని గాడిద అంటారు. కరెక్టే, కట్నం అడిగే వాడిని గాడిద అంటే పిల్లగాడి ఆస్తులు అంతస్తులు పిల్లనిచ్చేవాని అడ్డగాడిద అంటారు. అవునే బంగారం, మీ నాన్న మొన్న ల్యాండ్ అమ్మడంట 50 లక్షలు వచ్చినట్ట, పోయి మొక్కిద్దామా? కానీ మా నాన్న రీజన్ లేకుండా డబ్బులు ఇవ్వడు కదా. వాడకూడదు, ఏదైనా డైరెక్ట్ గా ఇవ్వడు, వాడికి అన్ని ఇండైరెక్ట్ గా చెప్పాలా? ఏం చేద్దాం? ఏం చెప్పాడు చిటికేశాడు అనుక. మా వాడికి ఒక ప్రాబ్లం ఉందండి, డాక్టర్ కూడా చూపించావు. పంచ చూస్తే అయస్కాంతాన్ని చూసినటువంటి ఇనుప ముక్కలాగా, చక్కెరను చూసిన చీమ పిల్లలాగా వీడలా వెంటబడతాడు. మొల్తాడు బెల్ట్ చేసావా? అమ్మో మా ఆయన సామజవర్గమన సామజవర్గమన అంటే నా పని శంకరాభరణం అయ్యేటట్టుంది. ఆకలిస్తుంది, ఏమన్నా పెట్టే? ఒక్క నిమిషం ఉండండి. ఏమండి వచ్చిందా? ఏంటి మీరే కదా ఏమన్నా ఉంటే పెట్టమన్నారు, అందుకే మెసేజ్ పెట్టినా. అమ్మో నీ పంచకి నరేష్కు పిచ్చిలేసిందే, నీకు దండం పెడతనే. వద్దే, అది కాదే, పొయ్యి మీద ఏమన్నా పెట్టమన్నా పెట్టావా? ఎందుకు పెట్టలే, మంట పెట్టినా. అమ్మో ఈ పంచకి టబల్ పిచ్చిలేసేలా ఉందే. వద్దే, అది కాదే, ఆకలిస్తుంది, అన్నం ఉందా? ఉందండి. అన్నం ఉందా? అమ్మా మా ఇంట్లో ఉన్న 1853 బియ్యం గింజల్ని వండేసావా? 1853 బియ్యం గింజలు అప్పుడే వండేసావా? 1853 బియ్యం గింజలు అప్పుడే వండేసిందా? ఏమండి మన ఇంట్లో ఉన్నాయి 1853 బియ్యం గింజలు కాదు, 1854 బియ్యం గింజలు. ఆహా ఇద్దరు సేమ్ టు సేమ్. మన బియ్యం గింజలు అలానే ఉంటే మరి అన్నం ఎక్కడిదే? ఓ అదే, నిన్న పక్కింటి రామారావు గారు చనిపోయారు, ఆయన కాకుల కోసం అని చెప్పి పిండం పెట్టారు. ఇక ఏ కాకైతే ఏముందని చెప్పి మీకోసం తీసుకొచ్చా. సర్లే కానీ ఈరోజు ఇంటికి కూతురు అల్లుడు వస్తున్నారండి. ఏంటి మన కూతురు మన అల్లుడు వస్తున్నారా? మా కూతురు మా అల్లుడు మా ఇంటికి వస్తున్నారు. అమ్మో మా కూతురు మా అల్లుడు మా ఇంటికి వస్తున్నారు, మా కూతురు మా అల్లుడు మా ఇంటికి వస్తున్నారు. వాడి కొంచెం గట్టిగా ఒప్పితే వాడు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. అవునే మొన్ననే వచ్చారు కదనే, మళ్ళీ ఎందుకు వస్తుర్రే? అమ్మో బెల్ట్ పెట్టినా. ఏమండి పంపించేసేయండి, అమ్మా నీకు దండం పెడతాను. మొన్ననే వచ్చారు కదా, నేను మళ్ళీ ఎందుకు వస్తుర్రే? వస్తే రానివ్వండి, అసలే అల్లుడు అంటే మాకు ప్రాణం. సరే సరేలే రమ్మని మన మర్యాద ఏందో చూపిద్దాం. వచ్చాడయ్యో స్వామి లింగి సుక్కలతో బడిగెత్తింది భూమి, ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. ముసలి తాత నా అల్లుడు వచ్చాడు మేడం, నా అల్లుడు వచ్చింది స్టూడెంట్, నా అల్లుడు వచ్చింది, నా కూతురు కూడా వచ్చింది, నా అల్లుడు కూడా వచ్చింది మేడం, అల్లుడు వచ్చాడు. మామా నేను వచ్చింది అమెరికా నుంచి కాదు, అమీర్పేట నుంచి. ఎందుకంత ఎగ్జైట్మెంట్? ఇప్పుడున్న నా కుక్కగానొక్క అల్లుడు అల్లుడు, ఇంతగానో ఉండకపోతే ఎట్లా? ఒక్కగానొక్క అమ్మ బాగున్నారా? బాగున్నారా? ఏమండి మావా, ఇందాక నేను ఇంటికి వస్తుండే కుక్క బౌ 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 అని అరుస్తుంది మావా. కుక్క మ్యావ్ 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 అని అరుస్తే బాగుండదు కదా అల్లుడు. నేను నీ కూతురు మీ ఇంటికి ఎందుకు వచ్చామంటే అదంతా వెనక చీరమ్మా, కూర్చోండి. అది కాదు మామ, మేము ఎందుకు వచ్చినాం మీ ఇంటికి? అల్లుడు ఇంతకేం తింటావు, ఏం ఉండమంటావు? అమ్మా ఆయనకి మటన్ అంటే పానం. అల్లుడు మటన్ తింటాడా అమ్మా? ఒసాయి అల్లుడు మటన్ తింటాడు, అల్లుడు మటన్ తింటావా? మటన్ తింటావా? మటన్ తింటావా? అల్లుడు మటన్ తింటావా? ఒసాయి అల్లుడు మటన్ తింటారంటనే. మసాలా లేదండి, అసలే మా అల్లుడు అంటే మాకు ప్రాణం. అయ్యో మసాలా లేదంట అల్లుడు, ఇంకేదైనా? నాయన కోడి. అల్లుడు కోడి తింటాడంటనే, అల్లుడు కోడి తింటాడా? కోడి అల్లుడు కోడి తింటావా? కోడి.
తింటావా కూడు తింటావా అల్లుడు అల్లుడు కోడి తింటాడంట అల్లుడు కోడి అంత అల్లుడు వేడి అసలే మా అల్లుడు అంటే మాకు ప్రాణం నాయన చాపలైన చాపలు తింటావా అల్లుడు తింటా మామా చాపలు తింటావా తింటా మామా చాపలు తింటా వాళ్ళు తింటా మామా చాపలు తింటా వాళ్ళు తింటా చాపలు మామా చాపలు తింటా వాళ్ళు అల్లుడు చాపలు తింటావా తింటా మామా చాపలు తింటాడా చాపలు తింటాడా చాపల్లో ముళ్ళుంటాయి అల్లుడు ఇంకేదైనా చాపల్లో ముళ్ళు చెప్పులు వేసుకుని తింటా నడింట్లో చెప్పులు వేసుకుని తింటే అరిష్టం ముద నష్టం మొక్కపోడా అసలే మా అల్లుడు అంటే మాకు ప్రాణం అమ్మకి ఏమైంది మా అల్లుడు అంటే పానం మా అల్లుడు అంటే పానం మా అల్లుడు అంటే పానం అంటది బిడ్డ స్కిట్ రిహార్సల్ 9 గంటలకు పెట్టుకుందాం రా అని ఫోన్ చేసిన ఇది 12 గంటలకు వచ్చింది ఏం చేయాలి నేను ఎట్లా కొన్ని స్కిట్లు ఉండాలి అని చెప్పి ఏడిసింది ఒకటే డైలాగ్ పెట్టిన అల్లుడు అంటే పానం అల్లుడు అంటే పానం అని మంచి పని చేసినావు నాయన వచ్చింది చెప్పు నాయన మేము ఎందుకు వచ్చినామంటే అర్థమైంది వస్తాయి ముద నష్టం ముఖందా వాళ్ళు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటారంట మనం బుధందా మాట్లాడు మన ఇల్లు లేదా ఇల్లు చేసి మాట్లాడుకుంటావా అబ్బా మా నాయన అండి ఊకోండి ఎప్పుడు వచ్చినావు బావా బామరి ఇప్పుడు వచ్చిర్రా బాగున్నావా నీకన్నా నీకు అన్నద్దలు బాగున్నాయి బావా అబ్బా ఏ క్లాస్ కనబడుతున్నాయి థ్యాంక్ యూ బావా గిఫ్ట్ ఇచ్చినావా బావా నువ్వు సూపర్ బావా సూపర్ బావు నువ్వు ఏం బామర్దిరా నువ్వు నా తమ్ముడు బంగారు కంగారు కాళ్ళోడు అబ్బా చిన్న పిల్లోడు అండి చిన్న పిల్లోడు వస్తే ఊరికి అవుతాడు సరే సరే మీ నాన్న దగ్గర నుంచి 50 లక్షలు కొట్టేయాల ఏం చేద్దాం హలో ఒసాయ్ మా దోస్తు రగ్గాడు ఫోన్ చేసిండే వాడికి 10 లక్షలు ఇయ్యాలి కదా ఇయ్యమని ఫోన్ల మీద ఫోన్ చేస్తున్న తల నొప్పేస్తుంది వాడికి 10 లక్షలు ఆడికెళ్ళి ఇయ్యాలా ఎట్లా కట్టాలా నెత్తి ఖరాబ్ అవుతుంది నాకు అయ్యో మీకు ఎంత కష్టం వచ్చిందండి అయ్యో 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 ఏందమ్మా ఈ నాన్న అనుకున్నావా చచ్చిపోయిన అనుకున్నావా ఏందల్లుడు నువ్వు మరి ఈ మా అమ్మ గుర్తు రాలేడానుకున్నావా చిన్న అవసరం వస్తే ఒక్క ఫోన్ చేస్తే మామా అని చెప్తే వచ్చి వాలెటో నేను నువ్వు దాని గురించి అల్లుడు మర్చిపోయి మన సూట్ కేసులు ఉన్నాయి చూసినావా అర్దీసరా తొందరగా మంచి ఉండడం మా నాన్నకి నేను పోలికలు లేవు నీకు అల్లుడు థ్యాంక్ యూ మామా ఏంది మామా ఇది జెండూ బామ్ తల నొప్పిగా ఉందన్నావు కదా అల్లుడు ఇలా జెండూ బామ్ ఏడుంది మామా 3 సంవత్సరాల నుండి ఇదే వాడుతున్న అల్లుడు అయిపోయింది కదా అని చెప్పి పీరుసుకొని ఏ అవసరం వచ్చి నీ మామున్నాడని మర్చిపోకు అమ్మాయి నువ్వు కూడా మర్చిపోకు అల్లుడు నేనున్నానని మర్చిపోకు అల్లుడు అల్లుడు అంటే మాకు ప్రాణం మరి సంగార్దా వాడు 10 లక్షల మాట ఇంద్రాలయ్యా నెత్తిలో పిలిపించింది ఆడికి ఏమండి మా నాయన అండి ఈసారి నేను ట్రై చేస్తా నేను ట్రై చేస్తా ఇంకేం కాలేదు అయిపోయిందాక ఏమైతే ఇయర్ ఫోన్స్ కూడా బాగున్నాయి బావా అరే జబర్దస్త్ కాసు ఉన్నాయి గిఫ్ట్ తెచ్చినావా బావా గిఫ్ట్ గిఫ్ట్ తెచ్చినావే నువ్వు నువ్వు థ్యాంక్ యూ బావా ఇంత ముందు ఉన్న బావాల కంటే నువ్వు తోపు బావా నువ్వు సూపర్ బావా ఇంతకు ముందున్న బావలేంటి మా తమ్ముడు వెండి కొండండి వెండి కొండ కొండ కూడా ఎక్కున్నాడు వెండి కొండనాడు అబ్బా చిన్న పిల్లని చేసి ఎందుకండి అన్ని మాటలు అంటారు ఇప్పుడు నేను యాక్టింగ్ చేస్తానన్నా కదా దానికోసం చూస్తున్నారు అందరు ఎలకలు వచ్చినాయేమే ఏడుస్తుంది నేను అంత గట్టి చేసి మీద చచ్చిపోయినాను మొన్నటికి మొన్న ఆ పంకజం లేదు ఒంటి నిండా నగలేసుకొని మా ఫ్రెండ్ పెళ్లిలో ఇటు 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 తిప్పుకొని తిరుగుతుంటే నా మొహం ఏడ దాచుకోవాలో తెలియలేదండి నాకు నాయన చెప్పేసిన నవ్వుతున్నా ఏడుస్తుండ మా నాయన అది నవ్వో ఏడుపు డైరెక్ట్ డైరెక్ట్ ఏందల్లుడు నువ్వు కూడా నేను చచ్చిపోయిన అనుకున్నాడు దగ్గరికి ఈ మామ చచ్చింది అనుకున్నా వాళ్ళుడు ఏంటమ్మా పెట్టి ఏడుస్తున్నావు నాన్న గుర్తుకు రాలేడు అమ్మ నీకు ఆ సూట్ కేసులు నా చూసి నా తొందరగా తీసుకొని రాబో అమ్మాయి కోసం నువ్వంటే ప్రేమనే మీ అయ్యకు నాయనకి నేనంటే పానం అమ్మాయి ఇంతేం బంగారం పడుతుంది
ఏంటల్లుడు అట్లా దులుకున్నారు? ఏమన్నా వాడతా ఏమో నాయనా. ఇంతకు ముందే కొత్త సూట్ కేసు లో చుట్టుకి మరీ తీసుకొచ్చిన. మరి ఎందుకు ఇస్తున్నావు నాయనా? ఏమన్నా నేను ముఖమీడ దాసుకోవాలను ముఖమీడ దాసుకోవాలను ఏడుస్తున్నావు కదా అమ్మాయి, అందుకే దాసుకోవడానికి అని టవాలు ఇచ్చిన. అల్లుడు ఏ అవసరం వచ్చినా ఈ నాన్న నాన్న మాత్రం మర్చిపోకండి అమ్మా. నువ్వు ఉన్నావురా అల్లుడు అంటే మాకు ప్రాణం. వాడు మనిషే నరేష. ఇప్పుడు ఇద్దరం కలిసి ట్రై చేద్దాం. ఏమండి ఎండాకాలం వస్తుందండి, ఏసీ లేకపోతే ఉబ్బరిచ్చి చచ్చిపోతామండి. నా పిల్లానికి ఒక ఏసీ కూడా కొనియలేని దుస్థితిలో ఉన్నాను నేను. 100 రూపాయల నోటు చూసి సంవత్సరం అయింది. సంవత్సరం ఎంత పేదరికంలో ఉన్నామండి మనం. ఏసీ కావాలి నా అమ్మ. ఈ నానున్నాడు అనుకున్నావా చచ్చాడు అనుకున్నావా? ఏసీ కోసం మా అల్లుడు మీరు ఇద్దరు కలిసి ఏడు చేరిది 100 రూపాయల నోటు కోసం మా అల్లుడు నువ్వు ఏడ్చేది 100 రూపాయల నోటు కోసం. ఏసీ కావాలంతేనా? ఒకసారి మన పాత సూట్ కేసులు అది నాకు చూసిన తొందరగా తీసుకుంటారా? ఏమండి మా నాయన నేను అంటే పానం. ఏసీ ఏసీ ఇస్తున్నాడు. ఏ సి బిడి ఇంకేం కావాలన్నా ఈ నానున్నాను అని చెప్పి అమ్మాయి కోరిక తీర్చింది. హ్యాపీగా ఉంది. అల్లుడు ఇగో 100 రూపాయల నోటు, ఇగో ముందట, ఇగో వెనుక. అమ్మ అల్లుడు కోరిక కూడా తీర్చింది. హ్యాపీగా ఉంది. ఇంకా నీకు బిసిడీలు కావాలన్నా నేనున్నానమ్మా. అడి పందికి అంగి పాయింట్ వేసినట్టు. అర్థమైతుందా? అర్థమై కరెంట్ నటిస్తున్నాడా? అసలు ఏం జరుగుతుంది? రెండు వేలు కరెంటు బిల్ అంట. ఏమండి లాస్ట్ ఇంకొకసారి లాస్ట్ సరే సరేనా? హలో అవునా? ఒకసారి మన ఇంటి ఓనర్ ఫోన్ చేసిండే. అవునా అండి? ఇంటి ఓనర్ ఫోన్ చేసిండీ. ఇంటి రెంట్ కట్టమంటుండే. ఇంటి రెంట్ కట్టే పరిస్థితులు కూడా నేను లేనండి. అయ్యో ఇంటి రెంట్ ఎలా కట్టాలి? ఎంత కష్టాల్లో ఉన్నారా బాబు? ఇంటి రెంటే కట్టాలి కదా అల్లుడు. కట్టాలి మావా. నేను చచ్చాలనుకున్నా వాళ్ళుడు. ఏంది మామ ఇది? ఇంటికి రెంట్ కట్టు, అడ్డం కట్టు, వాడు రాడు, ఎవ్వరు రాడు అల్లుడు నీ దగ్గరికి. నిజంగా మా మామ అంటే ఎంత గ్రేట్ అంటే నిజంగా మామ. నీలాంటి మామ నాకు దొరకడం నా అదృష్టం మామ. ఎంత అదృష్టం అంటే మామ, నీకు ఎప్పటికైనా సరే అనుకున్నా ఫోటోకు దండేసి దండం పెట్టాలని, అది ఇంత తొందరలో వస్తుంది అనుకోలేదు. లేడీస్ కొడితే బాగా ఫీల్ అవుతారు. పక్క వెళ్ళిపోరు మా చెప్పే నువ్వు. నాకు అత్త అంటే ప్రాణం. నేను కొడితే బాగోదు. పో నాకు అల్లుడు అంటే ప్రాణం. అవును మేడం, మామతోటి మామ ఆస్తి పాస్తులు తిందామని అనుకుంటాడు వీడు అల్లుడా మేడం? కాదు మంచి పని చేసినవే అమ్మా, మంచి పని చేసినవే. Let's play Oh Baby. నలుగురు వచ్చింది. ఎవరెవరు ఆడతారు? ఫస్ట్ ఎవరు ఆడతారు? మీరు రండి. 3, 2, 1, గో. బూర బుగ్గల చిన్నది. బూర బుగ్గల చిన్నది. బుగ్గ బుగ్గ పూర బుగ్గల చిన్నది. బుగ్గ బుగ్గల చీర. పూర పూరే పూర బుగ్గల. పూర బుగ్గల చిన్నది. బుగ్గల పొట్టి. పూర బుగ్గల చిన్నది. బూర బుగ్గల చిన్నది. బూర బుగ్గల చిన్నది. ఏ డిస్కో రాజా. డిస్కో రాజా.
డిస్కో రాజా కాకినాడ మడత కాజా కాకినాడ మడత కాజా కాకినాడ కాకి కాడ కాకి 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 నాడ కాడ సరే ఆత్రేయపురం పూతరేకులు ఆత్రేయపురం పూతరేకు అత్తపురం ఆత్రేయపురం అనంతపురం ఆత్రేయపురం 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 అలా వైకుంఠపురంలో అలా వైకుంఠపురంలో అలా వైకుంఠపురంలో చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే చిక్కుబుక్క చిక్కుబుక్క రైలే టైమ్ ఇట్ అప్ ఎర్రా గిర్రా గిర్రా అరి తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదే తమ బూరా నో ప్రాబ్లం బెటర్ లక్ నెక్స్ట్ టైం ఓకే థ్యాంక్ యూ సో మచ్ స్వీటార్ థ్యాంక్ యూ మారు 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 మారులే 3 2 1 గో బూచోడమ్మ బూచోడు అనగనగా చక్కనమ్మ చిక్కిన అందమే వెరీ గుడ్ బట్ స్టిల్ ఒక్కసారి డిప్ తీసుకుందా జై బింగు డాంగు బింగు డాంగు బింగు డాంగు రో ఇది సిల్గల కోసం గోరింగ్ కల ఐటమ్ సాంగ్ రో జై శబాష్ శబాష్ యు ఆర్ ఇన్ మై గ్యాంగ్ అండ్ 2000 గెలుచుకున్నారు సెలబ్రేషన్ మొదలెడదామా ఇది మా గ్యాంగ్ కదా మీరు కూడా అక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు నా గ్యాంగ్ లో ఉండాల్సిన వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నాం మీకు ఇంత టాలెంట్ ఉంటే ఇంత ఆపర్చునిటీ ఇస్తాం మేము ఇస్తాం వచ్చేయండి మీకోసం వెయిట్ చేస్తున్నాం సి యు ఆల్ బాయ్ గ్యాంగ్ గ్యాంగ్ బజావ్.